నిజామాబాద్కి చందా నగర్కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్కు వచ్చేసింది, చందా నగర్కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. సో ఇప్పుడు తిని ఇంట్లోంచి వెళ్ళిపోతే మరి వంట ఎవరు ఇస్తారో తెలుసుకుందాం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ మీ హోస్ట్ కళ్యాణ్. వీఆర్ హియర్ విత్ అనదర్, అంటే మన అంట్లో ఒక సిస్టర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఎలా ఉంటారు అట్లాగే ఉంటారు బిగ్ బాస్ హౌస్లో కూడా. అట్లాగే అంటే లిటరలీ వంట వండి తినిపించి చేసి ఏంటో మరి మంచి వాళ్ళే బయటకు వచ్చేస్తున్నారు తొందరగా. అనదర్ గుడ్ పర్సన్, చాలా కనెక్ట్ అయిన సుదీప గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ పింకి. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేనా? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాను. మాకు చాలా బాధ వేస్తుంది తొందరగా వచ్చినందుకు. ఎందుకు తొందరగా వచ్చేసింది పింకి అంటే? తొందరగా వెళ్ళాలనుకుంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేరు, తొందరగా రావాలనుకుంటే బిగ్ బాస్ హౌస్లోంచి రాలేరు. ఎందుకు ఏంటి అనే కొన్ని క్వశ్చన్ మార్క్స్ నాకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ నెగిటివ్ లేదు, అంటే వంట చేసి తినిపించడం తప్ప అనేది నాకు ఇప్పుడు మీరు స్టార్టింగ్ లైన్ అది వాడారు కాబట్టి అడగాల్సి వస్తుంది. గుడ్ థింగ్. యా, యాక్చువల్లీ మీరు అన్న పాయింట్ నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఒక పర్సన్, ఒక అక్క ఉంటే ఎలా ఉంటుందో అలాగే బాస్ లేడీ అని ఇచ్చిన పాజిటివ్గా తీసుకొని, ఎందుకంటే 90% పాజిటివ్ ఇచ్చారు దాని గురించి హౌస్ మెంబర్స్ అందరూ. 10% వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ప్రాబ్లమెటిక్ కాబట్టి ప్రాబ్లం అనిపించిందేమో, బట్ రెస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్కి ప్రాపర్గా ఫుడ్ వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి దే సపోర్టెడ్ మీ. సో డెఫినెట్గా నేనైతే అది రిగ్రెట్ అవట్లేదు. కిచెన్లో ఉండడం అనేది అందరికీ వచ్చే ఆర్ట్ కాదు, అందరికీ సరిపడా తిన్నారా లేదా అని చూడడం కూడా చాలా మంచి విషయమే. సో నేనైతే నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. బాలజిత గురించి సాక్రిఫైస్ చేయాలి వచ్చినప్పుడు, పర్సంటేజ్ గురించి వచ్చినప్పుడు మీరు చాలా బాధపడ్డారు, లైక్ అంటే తనకి వెళ్ళిపోతుంది. ఐ మీన్ మీరు చాలా అంత కనెక్ట్ అయ్యారు బాలజిత్యకి, ఎందుకు అంటే వాట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్? ఒక మనిషి నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి, కానీ నచ్చడానికి కారణాలు ఉండవు. అందుకనే లవ్ అట్ ఫస్ట్ సైట్ అని, లవ్ ఇస్ బ్లైండ్ అని ఇట్లా అంటూ ఉంటారు. సో అలా నచ్చడానికి గల కారణాలు అన్న విషయంలోకి వస్తే సిమిలర్ వేవ్ లెంత్, నేను చెప్పిన అర్థం చేసుకుంటాడు, విశ్లేషిస్తాడు చాలా బాగా అనేది ఒక ఇంట్లో మనుషులకి ఒక అన్న ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వచ్చింది నాకు తను చూసినప్పుడు. సో ఎంతకాలం శ్రీశక్తిలో రంగనాథ్ గారిని చూసుకున్నారు అంటే, ఇప్పుడు నేహ వచ్చి ఏదైనా హగ్ కావాలంటే మా మమ్మీ ఇంత హైట్ ఉంటుంది, ఇలాగే హగ్ చేసుకుంటుంది. రోజు మార్నింగ్ వాళ్ళ మమ్మీని హగ్ చేసుకునేది ఉంటుంది అనమాట. అలాగే నాకు కూడా రంగనాథ్ ఫేస్ రోజు చూసేది. తన కంప్లెక్షన్కి, తన పర్సనాలిటీకి కొంచెం దగ్గరగా ఉంది సత్యనే. సో ఈ అనుకోండి అనుకోండి, నన్ను అనుకోండి, ఎప్పుడు నేను రంగనాథ్ గురించి అంటూ ఉంటాను కదా, నన్నే అనుకోండి అని చెప్పేసి తనే ముందుకు వచ్చింది ఐడియాతో. సో అనుకుంటాను అని చెప్పి అలా సత్య గురించి అన్నాను. బేసికల్లీ అక్కడ లవ్ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ అర్జున్ కళ్యాణ్, ఐ మీన్ ఇనాయ, సూర్య, ఇది అంతా అంటే మీకు అవి చూసినప్పుడు ఎలా అనిపించేది మీకు? నేను చూశానని మీరు అనుకుంటున్నారా? అండ్ బికాస్ ఐఎమ్ సో బిజీ విత్ మై వర్క్ అండ్ తర్వాత గేమ్ గురించి కానీ, తర్వాత నామినేషన్స్లో చూస్తే ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడకూడదు అనేది చాలా ఉంది. ఎందుకంటే మనం మాట ఆలోచించి మాట్లాడకపోతే దాని పర్యవసానాలు చాలా ఉంటాయి. అలా అని చెప్పి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. సో అదే ఫోకస్ పైన ఉన్నాను తప్ప మిగతా విషయాలు నేను బయట పట్టించుకోను, ఇంట్లోనూ పట్టించుకోలేదు అనేది నా ఉద్దేశం. లాస్ట్లో కూడా అది క్లారిటీ ఇచ్చింది సత్య. ఏదైనా తెలిస్తే ఫస్ట్ తెలిసేది సత్యకి, లాస్ట్ తెలిసేది ఇంట్లో నాకు. సో అవి అంత ఫోకస్ చేయాల్సిన అవసరమైన విషయాలు కాదనిపించింది. సో ఫోకస్ చేయలేదు అక్కడ. టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు మీ ఒపీనియన్? ఏ వారానికి ఆ వారం డెఫినెట్గా ఇంపార్టెంట్. సో టాప్ ఫైవ్ ఎవరుంటారని నేను చెప్పే కంటే కూడా మనం వెయిట్ చేసి, గెస్ చేయకుండా వెయిట్ చేసి అప్పుడు చూస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. గీత గురించి కానీ వాళ్ళ గురించి కానీ లైక్ మీరు ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు? గీత గురించి ఒకదాని గురించేనా? ఓకే, గీతు చాలా అన్నట్టు మంచిదే, కాకపోతే చాలా గేమ్ గురించి తెలుసుకొని లోపలికి వచ్చింది కాబట్టి స్టార్టింగే అందరితో రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళు తన్ని నామినేట్ చేయరు, తనలో తప్పులు వెతకడం ఏమంటారు, మిగతా వాళ్ళ తప్పులు వెతకడానికి తనకి ఛాన్స్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ నుంచి గేమ్ పరంగానే ఉంటుంది తప్ప వేరేది ఆలోచించలేదు. ఎలిమినేషన్ గురించి లాస్ట్ ఫ్యూ వర్డ్స్ ఏం చెప్పదలుచుకున్నారు? ఎలిమినేషన్ గురించి చెప్పడానికి ఏం లేదు. నెగిటివ్గా అయితే ఏం బయటకు రాలేదు నేను. సో పాజిటివ్గా బయటకు రావడం అనేది కూడా జరుగుతుంది అనేది నా విషయంలోనే జరిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దిస్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్, ఇంకా మనకి ఫ్యూచర్ చాలా ఉంది కాబట్టి. సో అక్కడి వరకు చాలా మంచి జర్నీ, చాలా మంచి మెమరీస్తో బయటకు వచ్చానని అనుకుంటున్నాను.
Thank you so much. All the very best for your future endeavors. So that was Sudeepa. Until next time on this channel, this is your host Kalyan signing off. Love you all. Take care. Bye bye.